ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు ప్రముఖ నిర్మాత ఘటమనేని ఆది శేషగిరి రావు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజల్లో బలమైన కోరిక ఉందని అన్నారు ఆయన. టీడీపీలో చేరే విషయమై కుటుంబ సభ్యులు కృష్ణ మహేష్ అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. వైసీపీ విధి విధానాలు నచ్చక ఆ పార్టీని వీడానంటున్న ఆది శేషగిరి రావుతో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి, రోజు రోజుకి కూడా పరిణామాలు మారిపోతున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ, అదేవిధంగా మరో సూపర్ స్టార్ ఈ హీరో మహేష్ బాబు బాబాయి, ఘట్టమనేని ఆది శేషగిరిరావు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. కొద్ది రోజుల క్రితం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మనతో మాట్లాడేందుకు ఆది శేషగిరిరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు ఇమ్మీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరాల్సిన అంతగా మిమ్మల్ని అక్కడ బాధించిన సంఘటన ఏంటి, ఎందుకంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రిజిగ్నేషన్ చేశారు అనేది మీరు అడుగుతున్న మొదటి ప్రశ్న. అక్కడ జరుగుతున్న విధి విధానాలు నాకు నచ్చక, ఆ పార్టీలో జరుగుతున్న కార్యక్రమాలు సంవత్సరంగా నేను అనేక సూచనలు చేసినా పట్టించుకోకపోవటం మూలాన అక్కడ రిజిగ్నేషన్ చేయడం జరిగింది. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు దూరంగా ఇంతకాలం ఉండడం అనేది కరెక్ట్ కాదు. అది మామూలుగా ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో ప్రతిపక్షంగా చేయాల్సిన పోరాటం చేయలేదనేది నా ఉద్దేశం. తర్వాత ఎంపీలు రాజీనామా చేసి సాధించింది ఏమీ లేకపోగా వాళ్ళని ఆమరణ దీక్ష కూర్చోబెట్టి ఇంతవరకు దాని ఫలితం కానీ దాని పోరాటం కానీ స్పెషల్ స్టేటస్ మీద ఒక సక్ర మార్గంలో జరగట్లేదనేది నాది ఇంకొక అభిప్రాయం. ఇవన్నీ చూసుకొని ఒక ఒంటెత్తు పోకడగా వెళ్తున్నాము. ఎలక్షన్ వస్తూ ఉంది 100 రోజుల్లో, అయినా ఎలక్షన్ ప్రిపరేషన్ ఏమి జరగట్లేదు అనేది దానివల్ల ఇవన్నిటికీ మనస్తాపం చెంది నేను పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చాను. ఈ విషయాలన్నీ ఎప్పుడైనా చెప్పారా జగన్కు మీరు? అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాను. ఇష్యూ జరిగినప్పుడు అన్ని ఇష్యూస్ ఒకరోజు చెప్పలేం కదా, ఏ ఇష్యూలు వచ్చినా ఆయన దృష్టికి తీసుకెళ్ళటం, ఆ ఇష్యూ తీసుకెళ్ళిన తర్వాత వాటి మీద సరే చూద్దామన్నాను అంటాం, అలాగే అయిపోతాం, కాలం గడిచిపోతూ ఉంది. అంటే జనంలో నన్ను చూసే ఓటేస్తారు అనే ఒక అభిప్రాయంతో ఉన్నారు. అది కలిశారు కదా, ఏం చెప్పారు సీఎం గారు, ఏం చెప్పారు, మీరేమన్నారు, ఏంటి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చేరబోతున్నారు, ఆయన ఏమని చెప్పారు, ఏం ఆఫర్ ఇచ్చారు మీకు? అంతవరకు ఏమి జరగలేదండి, ఇవన్నీ ఊరికే మీడియాలో జరుగుతున్న ఇదిగే తప్ప మేము మామూలుగా రాజకీయాలు మాట్లాడాం. నేను మా కుటుంబ సభ్యులతోనూ మా అభిమానులతోనూ మా మిత్రులతోనూ సేవలాసులతోనూ అన్నీ డిస్కస్ చేసినాక ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చి మళ్ళీ మేము ముందుకు వస్తాను పత్రిక. సార్, వారం రోజుల క్రితం మీరు రాజీనామా చేశారు, దాదాపుగా కృష్ణ గారు కానీ లేకపోతే మహేష్ బాబు కానీ అభిమానులు ఎంత అంటే వాళ్ళందరినీ చూసేది మీరే. మీకు మీరు రాజీనామా చేసిన దగ్గర నుంచి కూడా మీరు తెలుగుదేశంలో చేరతారు అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమంటున్నారు, వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి? వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ పాజిటివ్గానే ఉన్నారు. నాకు ఎక్కడ పెద్ద నెగిటివ్ వ్యతిరేకత వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. మీరు ఇటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రేపు ఒకవేళ తెలుగుదేశంలో చేరాలన్నా కూడా మీరు కృష్ణగారితో మాట్లాడారా, ఏమన్నారు కృష్ణగారు, ఏమంటున్నారు? మా ఇద్దరిది ఏదన్నా ఏకాభిప్రాయం ఉంటుంది తప్ప ఆయన అనుమతి లేకుండా నేను జనరల్గా ఏ పని చేయను. రాజకీయం అవచ్చు, సినిమా అవచ్చు, వ్యాపారం అవచ్చు, ఏదైనా సరే నేను చేసిన దాన్ని ఆయన ఎప్పుడు ఎదురు చెప్పరు. ఆయన అనుమతి లేకుండా నేను చేయను చేయను. అయితే మహేష్ బాబు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళ బావగారు గుంటూరు ఎంపీ, తర్వాత మీరు, వాళ్ళ బావగారి మదర్ అరుణ్ గారు ఆమె పాలిట్ బ్యూరో మెంబరు, మీరు కూడా రేపు ఎల్లుండో తెలుగుదేశంలో చేరే అవకాశం ఉంది. అంటే ఇవన్నీ చూస్తామంటే మహేష్ అభిప్రాయం ఏమనిపిస్తుంది మీకు? లేదు, ఎప్పుడూ చేయలేదండి. అది జయబదేవ్ గారిని, అరుణ్ గారు గారిని, వాళ్ళది గల్లా ఫ్యామిలీ, వాళ్ళ మాకన్నా ముందు నుంచే రాజకీయాల్లో ఉన్నారు. ఘట్టమనేని ఫ్యామిలీ అనేది ఎప్పుడైనా మేమంతా కూర్చొని ఒక డెసిషన్ తీసుకుంటాం తప్ప అదే డెసిషన్ అన్ని ఫాలో అవుతాం. మీరు రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉన్నారండి శేషగిరి రావు గారు, బట్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తున్నా, ఏ పార్టీ అయినా సరే
ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? దానికి ఎటువంటి నాయకుడు ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్నారు? నాయకుడు కన్నా పాలసీస్ ఇంపార్టెంట్. ఇప్పుడు జరుగుతున్నది కొత్త రాష్ట్రం, లోటు బడ్జెట్ ఉన్నది, సమర్థమైన నాయకత్వం ఉన్నప్పుడే ఇది ముందుకెళ్తుంది. అంటే మీ అందరూ సమర్థులు అని చెప్పుకుంటారు, కానీ ఈ పర్టికులర్ ఎలక్షన్ నేను వచ్చే దాంట్లో ఇంకో టర్మ్ చంద్రబాబు నాయుడు గారు వస్తే, ఇప్పుడు అన్నీ మధ్య మధ్యలో ఉన్నాయి, రాష్ట్రం ముందుకెళ్ళాలి అంటే ఆయన నాయకత్వాన్ని ఇంకో టర్మ్ బలపరచాలి అనేది బలంగా జనంలో ఉంది. మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈయన ముందు చూపు ఉంది. ఇప్పుడు మొట్టమొదటి నుంచి హైదరాబాద్ డెవలప్ చేసినప్పటి నుంచి ఉంది. దానివల్ల ఏంటంటే పరిశ్రమలు రావడానికి కానీ, మౌలిక సదుపాయాలు రావడానికి కానీ, ఈ నిరుద్యోగం రూపుమాపడానికి కానీ వీటన్నిటికీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రజల్లో ఉన్న బలీయమైన కోరిక నేను ఈ 2 నెలలుగా అబ్జర్వ్ చేస్తుంది, మార్పు చాలా ఎక్కువ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకోసారి అవుతారనే దృక్పథంతో ఉన్నాను ప్రస్తుతం. మీరు కుటుంబ సభ్యులతో కానీ మీ అభిమానులతో కూర్చొని ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారు? ఎన్ని రోజుల్లో బయటకు మీరు అనౌన్స్ చేసే అవకాశం ఉంది? ఫిబ్రవరి 1 వీక్ కల్లా తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనం చూస్తూ ఉన్నాం, కుటుంబ సభ్యులతోనూ అభిమానులతోనూ కలిసి కూర్చొని మాట్లాడిన తర్వాత రాజకీయంగా భవిష్యత్తు ఎలా ఉండాలనే అంశంపై కూడా ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. బట్ ప్రజల్లో అయితే మాత్రం ఈ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని, లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం భవిష్యత్తులో బాగుండాలి అని అంటే అందరి భవిష్యత్తు కూడా బాగుండాలి అని అంటే మాత్రం ప్రజల్లో ఇటువంటి అభిప్రాయం ఉంది అని చెప్పి ఆదిశేషగిరిరావు గారు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి. ఆపరేషన్ ఆకర్షకు టీఆర్ఎస్ బ్రేక్ ఇచ్చిందా? చేరికకు సిద్ధంగా ఉన్న ఇప్పుడే వద్దని నిర్ణయించిందా? లోక్సభ ఎన్నికల